నెక్స్ట్ ఇక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా, శంకర్ నాయక్ గారు, హుసేన్ నాయక్ గారు, మురళీ నాయక్ గారు. సో ఈ ముగ్గురు ఎవరు వస్తే బెటర్ అనుకుంటున్నారు? నాకు బీజేపీ రావాలని ఉన్నది. ఎందుకని? మీకు బీజేపీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ హుసేన్ నాయక్ గారు ఉన్నారు కదా, ఎందుకని హుసేన్ నాయక్ గారు రావాలంటారు? నాకు బీజేపీ మీద అభిమానం అనిపించింది అంతే. ఈ కాంగ్రెస్ పాలన ఇదివరకు చూసినాం గత 5 టర్ములు జనారెడ్డి జనార్దన్ రెడ్డి గారు వచ్చినారు. ఆయన చేసింది ఏమి లేదు, వీళ్ళు వచ్చి నేనే చేసింది ఏమి లేదు. సరే ఇది వస్తే ఇది ఏమైనా మారిపోతుందో ఏమోనని అక్కడ జగన్కి ఒక్కసారి ఛాన్స్ అంటే వేస్తే కొంప ముంచుదో తేలిపోతే జరిగిందా. అలాగే ఇక్కడ ఏమైనా జరగని బీజేపీకి ఏం చూద్దామని నా అభిప్రాయం. బీజేపీ రావాలని ఇక అవ్వచ్చు. ఈ మధ్య నేను ఇక్కడ కలవలేదని, కానీ సరే ఆయన చేయవచ్చు, చేస్తే బాగానే ఉండవచ్చు, లేకపోతే బాగలేకపోవచ్చు తర్వాత. కానీ నా రోజు నా అభిప్రాయం మాత్రం నాది. లాస్ట్ టైం ఓడిపోవటం జరిగింది కదా, మరి ఈసారి వస్తారంటారా? 90% కదా సందిగ్ధంగా, కోరిక మాత్రం నాది అది, కానీ వస్తారు అన్న గ్యారంటీ కాకపోవచ్చు. ఏంటంటే మరి సీఎంకి ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఈ కేసీఆర్ పోతేనే బాగుంటుంది ఇంకా తర్వాత ఎవరన్నా. కానీ ఏం చేసిందండి కేసీఆర్ చేసినా నాకేం నచ్చట్లేదు. బంగారు తెలంగాణగా మారింది అంటున్నారు, ఈ 10 సంవత్సరాలు 100 సంవత్సరాల అభివృద్ధి. వాళ్ళకు మాత్రం బంగారం ఎండి అన్ని ఇంకా ప్లాటినం కలిపి వచ్చింది వాళ్ళకు, వాళ్ళ ఇళ్ళకు. కానీ మాకు మాత్రం ఏం రాలేదు, బంగారం రాలేదు, ఎండి రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో చూడండి, నువ్వు అండ మైక్ పట్టుకొని తిరగండి, ఎక్కడ చూసినా అప్పటి తీరే ఉన్నది. కాకపోతే చోట మూట లీలర్లకు వస్తే రావచ్చు, అది వాళ్ళకు బంగారమో ఎండో. మాకు మాత్రం గడ్డి కూడా రాలేదు, అంతవరకు గ్యారంటీ రాలేదు. దాదాపు 180% మందికి, 180% మంది ఎప్పుడు చెప్పలే అక్కడే, వాళ్ళకు మాత్రం ఉండదు అంతే. ఇక 20 మంది అంటే 20 మందిలో వాళ్ళు ఉండొచ్చు. ఓకే బాబా, అయితే నెక్స్ట్ ఇప్పుడు మీ డిస్టిక్ వాళ్ళకి కావచ్చు, మీ జిల్లాల వాళ్ళకి, ఇక్కడ అందరికీ ఏం చెప్తావు నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్కరికి? టీఆర్ఎస్కి వేయకని చెప్తాను నేను. ఇక ఎవరికైనా వేసుకొని వాడిని ఇష్టం. అంటే ఇందాకనే చెబుతున్నారు టీఆర్ కేసీఆర్ గారు గెలవడం కష్టం అంటున్నారు. అదే అందుకని టీఆర్ఎస్కి వేయకని చెప్తాను నేను. నేను చెప్పను వేయొద్దు అని, నేను వేయను, నువ్వు వేస్తానన్నా నీకు వద్దు బాబు అని అంట. నా మాట వినటువంటి ఉంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అయితే ఈసారి ఫ్రెషర్స్కి ఏం చెప్తారు అంటే ఓటుకు నోటు అమ్ముడు పోకుండా కరెక్ట్ పర్సన్ చూజ్ చేసుకోమని? అర్థం కాలే. ఇప్పుడు ఈ ఓటుకు నోటు అంటే అవి తరాల నుంచి వస్తుంది, అది ఆనవాయితీ 250 అని, 5 రూపాయలని, 500 అని, అదంతా ఆనవాయితీ వస్తూనే ఉన్నది. అది పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. మొట్టమొదటి 100 ఇచ్చేది, ఇప్పుడు 500కి వచ్చింది, రేపు 1000 రూపాయలు రావచ్చు. కానీ అది అమ్ముడు పోవడం మొట్టమొదటి మేము ఓటర్లమే అమ్ముడు పోతున్నాం. ఫస్ట్ లంచకుండా మేమే, మా కాడి బట్టబాదులు వాళ్ళు అవుతారు. మేము మొట్టమొదటి బట్టబాదులం, మా కాడి పై బట్టబాదులు వాళ్ళు అవుతారు. ఇక మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం వద్దా, అది మామూలే.